డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు దీక్షను నిర్వహించారు. ఈ దీక్షను ప్రముఖ న్యాయవాది ఖ్యాతం సిద్ధిరాములు, టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్, సిఐటియు నాయకులు వెంకట్ గౌడ్, తెలంగాణ రైత సంఘం నాయకులు మోతిరామ్ నాయక్ తదితరులు ప్రారంభించారు. విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు దీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయమంటే చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు, రాష్ట్రం మొత్తం విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టింది. 8,300 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఇవాళ విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎట్లా దొరుకుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటా ఉన్నారు. మరి అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయకపోతే వాళ్ళ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు కాలేజీలలో పోతే సర్టిఫికేట్లు ఇవ్వకుండా సర్టిఫికేట్లు ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని ఆపుతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మీద ఉన్నది. బట్టి విక్రమార్క గారు కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. కాబట్టి వెంటనే విడుదల చేయాల్సిందే. విడుదల చేయకపోతే ఖచ్చితంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలుస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫీజు దీక్షలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఫీజు దీక్ష విద్యార్థులతో పాటు విద్యార్థి నాయకులు కూర్చున్నాము. పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్గా పెట్టుకున్నాము. అదే రీతిగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం వల్ల